हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मुच्छट्लू सो ईरोजु स्पेशल चिकेन पॉपकॉर्न अंडी इंट्लोने मनम रेस्टोरेंट स्टाइल इप्पुडु नेनु चूपिस्तानु इक्कड नेनु बोनलेस चिकेन तीसुकुन्नानु 100 ग्राम्स वीटिनी नेनु चिन्न चिन्न क्यूब्स ला कट चेसि पेट्टुकुन्नानु इप्पुडु बिय्य पिंडि ब्रेड क्रम्स ఒక ఎగ్ లెమన్ జ్యూస్ బ్లాక్ పేపర్ పొడి సాల్ట్ కారం పొడి కొంచెం గరం మసాలా ఇప్పుడు మనం ఈ చికెన్ కి ఈ మసాలా అంతా కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కారం పొడి టేస్ట్ కి సరిపడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పేపర్ పొడి కొంచెం గరం మసాలా ఈ ఎగ్ ని మనము అందులో వేసి మిక్స్ చేసుకోవాలండి మనకి ఎంత పడుతుందో అంత క్వాంటిటీ తీసుకొని వేసుకోవచ్చుండి ఇక్కడ నాకు హాఫ్ ఎగ్ పట్టింది నేను చికెన్ కొద్దిగా తక్కువ తీసుకున్నాను కదా ఇందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో బియ్య పిండి వేస్తున్నాను 1/2 స్పూన్ పట్టిందండి నాకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చుండి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనము 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది ఇక నేను చికెన్ ని 1 అవర్ పాటు నానబెట్టుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ లో మనం ఇలా డిప్ చేసుకోవాలండి ఈ చికెన్ పీసెస్ కి మనము ఇలా బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా నీటిగా కోట్ చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ తో ఈ చికెన్ పాప్కార్న్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనం రెస్టారెంట్ లో తెచ్చుకున్నట్టే ఉంటుందండి ఇలా ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న థింగ్స్ తోటి చేసుకోవచ్చుండి చూసారా ఇలా నేను అన్ని చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను వేడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి వీటిని మనం మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే పైనంతా మాడిపోయి లోపల చికెన్ అనేది తొందరగా ఉడకదు చూసారు కదా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి వీటిని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేసాయి వీటిని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి టిష్యూ ఉన్న పేపర్ లోకి తీసుకుంటే ఆయిల్ అంతా టిష్యూస్ కి అబ్సర్బ్ చేసుకుంటుంది అంతేండి సింపుల్ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి ఇంట్లోనే ఇలా టేస్టీ టేస్టీగా హెల్తీగా చేసుకొని తినేయొచ్చండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చికెన్ పాప్కార్న్ ఎంత క్రిస్పీ క్రిస్పీగా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు నేను ఒక పీస్ తీసి చూపిస్తాను లోపల చికెన్ ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో చూసారా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇదండి ఇవాల్టి నా వీడియో నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ